బెయిల్ పిటిషన్లు డిస్మిస్. చంద్రబాబుకు హైకోర్టులో భారీ షాక్. ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపైన విచారణ పూర్తి చేసిన హైకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. అంగళ్ళు కేసుతో పాటుగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. అటు చంద్రబాబు క్యాష్ పిటిషన్ పైన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఏసీబీ కోర్టులో కస్టడీ స్టిల్ కేసులో బెయిల్ పైన నిర్ణయం వెలువడనుంది. ఈ సమయంలో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో ఇప్పుడు సిఐడి ఏం చేస్తుంది, చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏం చేస్తారనేది ఉత్కంఠ పెంచుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ తిరస్కరించిన హైకోర్టు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అంగుళ్ల కేసుల్లో బెయిల్ పిటిషన్లు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఈరోజు చంద్రబాబు కేసుల్లో కీలకంగా మారింది. చంద్రబాబు స్కిల్ కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. నేటితో చంద్రబాబు అరెస్ట్ అయ్యి నెల రోజులు పూర్తయింది. అటు స్కిల్ స్కామ్లో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ జరుగుతోంది. ఈ రోజు తీర్పు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇటు హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఏపీ ఫైబర్ నెట్, అంగుళ్ల ఘటనలకు సంబంధించి హైకోర్టులో చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్ రెడ్డి డిస్మిస్ చేస్తూ తీర్పు వెల్లడించారు. ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ సమయంలో అటు ప్రభుత్వం ఇటు చంద్రబాబు తరపు న్యాయవాదుల మధ్య హోరాహోరీగా వాదనలు జరిగాయి. అంగుళ్ల కేసులో ఈ మధ్య కాలంలోనే పలువురికి బెయిల్ మంజూరైంది. ఇక ఇప్పుడు హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళతారా లేక ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారుతోంది.